హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. డిస్కో రాజా కథ ఇదే. ఈ చిత్రం కథ ప్రకారం డిస్కో డాన్స్ లతో యూత్ కు కిక్కెక్కిస్తూ డిస్కో కింగ్ గా పేరు తెచ్చుకుంటాడు రవితేజ. ఓ రోజు తన ప్రోగ్రాం ముగించుకు వస్తుండగా అనుకోకుండా ఓ అమ్మాయి కోసం ఓ రాజకీయ నాయకుడితో గొడవ పడాల్సి వస్తుంది. రవితేజ హీరోగా ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం డిస్కో రాజా. పాయల్ రాజ్పుత్, నభ నటేష్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి రీసెంట్ గా హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో సీన్స్ షూట్ చేశారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 2న ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుతున్న సమాచారం మేరకు డిసెంబర్ 20న రిలీజ్ కు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కథ ప్రకారం డిస్కో డాన్స్ లతో యూత్ కు కిక్కెక్కిస్తూ డిస్కో కింగ్ గా పేరు తెచ్చుకుంటాడు రవితేజ. అయితే ఓ రోజు తన ప్రోగ్రాం ముగించుకు వస్తుండగా అనుకోకుండా ఓ అమ్మాయి కోసం ఓ రాజకీయ నాయకుడితో గొడవ పడాల్సి వస్తుంది. దీంతో వారిద్దరి మధ్య వైరం మొదలైంది. ఆ నెక్స్ట్ ఆ రాజకీయ నాయకుడు వేసిన స్కెచ్ కి దీట్ గా ఓ యాక్షన్ రిప్లై ఇచ్చే సమయంలో కోమాలోకి వెళ్తాడు రవితేజ. చాలా కాలం కోమాలో ఉండి బయటకు వచ్చిన రవితేజ ఆ రాజకీయ నాయకుడిపై రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చేసరికి బయటి ప్రపంచంలో పరిస్థితులు మారిపోతాయి. ఆ రాజకీయ నాయకుడు ఇప్పుడు మినిస్టర్ స్థాయికి ఎదిగిపోతాడు. తనక ఈ మధ్య కాలంలో వచ్చిన టెక్నాలజీ కానీ మరొకటి కానీ తెలీదు, అంతా మారిపోతుంది. ఈ నేపథ్యంలో రవితేజ ఏం చేస్తాడు, ఎంత డిఫరెంట్ గా తన రివెంజ్ తీర్చుకుంటాడు అనేది డిస్కో రాజా సినిమా కథ అని తెలుస్తుంది. కథ ఇదేనా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం కొంత సమయం వేచి ఉండక తప్పదు. విఐ ఆనంద్ విభిన్నమైన కథ స్క్రీన్ ప్లే తో రూపొందిస్తున్న చిత్రం ఇది. రవితేజ స్టైల్లో ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ప్రేక్షకుల్ని ఆసక్తికి గురి చేసే అంశాలు ఉంటాయి. డిస్కో రాజా చిత్రంతో పాయల్ రాజ్పుత్, నభ నటేష్ హీరోయిన్ పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.